కేసీఆర్ నిర్ణయాలు రాష్ట్రానికి మరణశాసనం, జలదోపిడికి ఆయనే సూత్రధారి, పోతిరెడ్డి పాడుతూ వైఎస్ఆర్ రాయలసీమ లిఫ్ట్ తో జగన్ కుట్ర, ప్రగతి భవన్ వేదికగానే ఏపీకి అనుకూలంగా జీవో, చంద్రబాబు ముచ్చుమరి తెచ్చిన గులాబీ బాస్ సైలెంట్, ప్రాజెక్టులు అప్పగింతకు అప్పుడే సంతకం చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పైకి నెపం నెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్, కేసీఆర్ కు నిజాయితీ ఉంటే సభకు హాజరై చర్చించాలి, కాలు నొప్పి వేలు నొప్పి అని ఇంట్లో కూర్చుంటే కుదరదు, బీఆర్ఎస్ నేతలు ప్రజా ఉద్యమాలు అంటే జనం చెప్పులతో కొడతారు, కేసీఆర్ 10 ఏళ్ల పాలన తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ సాగునీటి రంగానికి మరణశాసనం అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సెక్రటరీ లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు, 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో కన్నా కేసీఆర్ 10 ఏళ్ల పాలన నీటి హక్కులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు. సో మొత్తానికి అయితే వీళ్ళిద్దరు సిద్ధంగా, హరీష్ రావు కాదు ఓ సన్నాసి, మీరు మీ సన్నాసి వద్దు, కేసీఆర్ని రమ్మను, కేసీఆర్ని వచ్చి అసెంబ్లీలో కూర్చొని చర్చ చేయమని చెప్పు, ఆ దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాం మేము కేసీఆర్ని. రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడు, మీకు కావాల్సినంత సేపు మైక్ ఇస్తాం, మైక్ కట్ చేయమని చెప్తా ఉన్నాడు, ఏమున్నది మీకు, కేసీఆర్ని రమ్మను మాట్లాడమను, మీకు బిల్లా రంగాలతో వద్దు, మీలాంటి సన్నాసులతో అసలే వద్దు, మీరంతా దోకేబాజ్ కాదు కదా, మీరు వద్దు, కేసీఆర్ని రమ్మని చెప్తా ఉన్నాం మేమైతే. కేసీఆర్ నిర్ణయాలు రాష్ట్రానికి మరణశాసనం, జలదోపిడికి ఆయనే సూత్రధారి, పోతిరెడ్డి పాడుతూ వైఎస్ఆర్ రాయలసీమ లిఫ్ట్ తో జగన్ కుట్ర, ప్రగతి భవన్ వేదికగానే ఏపీకి అనుకూలంగా జీవో, చంద్రబాబు ముచ్చుమరి తెచ్చిన గులాబీ బాస్ సైలెంట్, ప్రాజెక్టులు అప్పగింతకు అప్పుడే సంతకం చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పైకి నెపం నెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్, కేసీఆర్ కు నిజాయితీ ఉంటే సభకు హాజరై చర్చించాలి, కాలు నొప్పి వేలు నొప్పి అని ఇంట్లో కూర్చుంటే కుదరదు, బీఆర్ఎస్ నేతలు ప్రజా ఉద్యమాలు అంటే జనం చెప్పులతో కొడతారు, కేసీఆర్ 10 ఏళ్ల పాలన తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ సాగునీటి రంగానికి మరణశాసనం అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సెక్రటరీ లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు, 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో కన్నా కేసీఆర్ 10 ఏళ్ల పాలన నీటి హక్కులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు. సో మొత్తానికి అయితే వీళ్ళిద్దరు సిద్ధంగా, హరీష్ రావు కాదు ఓ సన్నాసి, మీరు మీ సన్నాసి వద్దు, కేసీఆర్ని రమ్మను, కేసీఆర్ని వచ్చి అసెంబ్లీలో కూర్చొని చర్చ చేయమని చెప్పు, ఆ దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాం మేము కేసీఆర్ని. రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడు, మీకు కావాల్సినంత సేపు మైక్ ఇస్తాం, మైక్ కట్ చేయమని చెప్తా ఉన్నాడు, ఏమున్నది మీకు, కేసీఆర్ని రమ్మను మాట్లాడమను, మీకు బిల్లా రంగాలతో వద్దు, మీలాంటి సన్నాసులతో అసలే వద్దు, మీరంతా దోకేబాజ్ కాదు కదా, మీరొద్దు, కేసీఆర్ని రమ్మని చెప్తా ఉన్నాం మేమైతే.